సచివాలయ వ్యవస్థతో ప్రజల చింతకే పాలన తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని జెడ్పీటీసీ నీరుకొండ రామకుమారి సత్యనారాయణ గ్రామ సర్పంచ్ బిశెట్టి అప్పలరాజు అన్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో సచివాలయ ఉద్యోగులు ప్రొబిషన్ డిక్లరేషన్ జీవోను ప్రభుత్వం విడుదల చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయ వాలంటీర్ వ్యవస్థలతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు. ఆ వ్యవస్థల ద్వారా రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలను కల్పించడం జరిగిందన్నారు. ఈ వ్యవస్థలతో ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఫలితంగా తమ ప్రభుత్వం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజు ఎన్ రాజు, సచివాలయ ఉద్యోగులు అశోక్, తమ్మయ్య, సత్యనారాయణ, దుర్గా ప్రసాద్, అఖిల, నానిబాబు, మెర్సీ, దీప్తితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా కూడా ప్రతి డిపార్ట్మెంటు కూడా మన గ్రామంలోనే ఉండాలని సచివాలయాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నీ కూడా ఆర్థికంగా సామాజికంగా మహిళా సాధికారత అన్నీ కూడా ఉండాలని చెప్పేసి ఆయన ఏ పాదయాత్ర చేసేటప్పుడే ప్రజల్ని అన్నీ అనుకరించి ఎవరెవరికి ప్రతి ఒక్కరికి కూడా మంచి పనే చేశారు. అందుకని మనం ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. రాబోయే ఎలక్షన్లో కూడా ఆయన్నే మనం గెలిపించుకుంటే మన సచివాలయ సిబ్బంది ఏంటి మొత్తం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా హృదయపూర్వకంగా నమస్కారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతారని చెప్పేసి నేను హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.